నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు. షాయంపేట మండలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. ఈరోజు శుక్రవారం షాయంపేట మండల పరిధిలోని జోగంపల్లి, కొప్పుల, వసంతపూర్ 1 మరియు 2 సెంటర్లు, సూర్యనాయక్ తండ, కాట్రపల్లి, ప్రగతి సింగారం, పత్తిపాక, మైలారం, గట్లకానిపర్తి గ్రామాల్లో ఐకేపీ ఓడిసిఎంఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ వరిధాన్యానికి 2320 రూపాయలు ఇస్తుందని, అదేవిధంగా సాధారణ రకానికి 2300 ఇస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ